అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆంధ్రాలో మంత్రివర్గం గనక ఒకవేళ మార్చగలిగితే, మార్పులు చేయగలిగితే గనక కొడాలి నాని గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే గనక ఈ పచ్చ బ్యాచ్ ను ఎదుర్కోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొడాలి నాని గారు హోమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పి. సో ఆ పవర్స్, ఆ గట్స్ అండ్ ఆల్సో ఎదుర్కొనే దీటు, ఆ సామర్థ్యం, ఎవరైతే ఆడోళ్ళని పట్టుకుని నాటకాలు ఆడుతున్నారో ఈ పచ్చ బ్యాచ్ కి, అలాగే అమరావతిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకి, అలాగే పిచ్చి రాతలు చేసే రాతలు రాసే కొంచెం ఎవరైతే అబద్ధాలు సృష్టించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకుంటున్న ఈ సిబిఎన్ బ్యాచ్ కి, అలాగే ఎవరైతే 4-5 పెళ్లిళ్లు చేసుకుని జెడ్ కేటగిరీలో తిరుగుతూ అబద్ధాలు చెప్పుకుంటూ పిచ్చి మొరుగుడు మొరుగుతూ కులాలను గురించి ఎత్తుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే కనుక ఖచ్చితంగా కొడాలి నాని గారు హోమ్ మినిస్టర్ అయితే చూడాలని నాలాంటి అభిమానులు ఎందరో కోరుకుంటున్నారు. హీఈస్ రియలీ వర్త్. ఇంకా రాబోయే సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో వచ్చే ఎలక్షన్స్ కి కొడాలి నాని అన్న గనక హోమ్ మినిస్టర్ అయితే గనక మనం అంటే మన సామర్థ్యాల్ని పెంచుకోవడానికి ఎక్కడైతే ఈ క్రిములు ఉన్నారో ఈ క్రిములు చంప ఏదైతే అంటే ఏమంటారు మన కలుపు మొక్కలు తీస్తారు కదా చేనులో, పచ్చటి వైఎస్ఆర్సీపీలో ఈ కలుపు మొక్కల్ని ఏరి పారేయాలంటే గనక ఖచ్చితంగా మన కొడాలి నాని గారు హోమ్ మినిస్టర్ గా ఉంటే గనక చాలా చాలా బాగుంటుంది. అలాగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే జగనన్న, నేను ఒక పని మీద ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గరకు వచ్చాను. ఇప్పటికి వచ్చి ఆయన ఆ పని చేయట్లేదు అండ్ ఆల్సో రెస్పాన్స్ కూడా లేదు. బేసిక్ గా మాలాంటి వాళ్ళకు కూడా అక్కడ పని అవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఒక్కసారి ఇది మీ దృష్టి దాకా వస్తే గనక కొంచెం ఒక్కసారి మా పని చేపిస్తారని అనుకుంటున్నా. అండ్ జై వైఎస్ఆర్సిపి, జై జగన్. ఎప్పుడు చూసినా యూనో ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ధీటుగా సమాధానం చెప్పాలని, వైఎస్ఆర్సిపిని దిగ్విజయంగా మళ్లీ మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.